భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అగ్రనేత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఆరోగ్యం మరింత విషమించింది. ఆయన ప్రస్తుతం లైఫ్ సపోర్టింగ్ వ్యవస్థలపై ఆధారపడి ఉన్నారని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. వాజ్పేయి ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేసిన ఎయిమ్స్, 9 వారాలుగా చికిత్స పొందుతున్న వాజ్పేయి ఆరోగ్యం గత 24 గంటల్లో మరింతగా విషమించిందని తెలిపింది. మూత్రపిండాలు, మూత్రనాళానికి సంబంధించిన ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వాజ్పేయిని జూన్11న ఎయిమ్స్లో చేర్పించారు. డయాబెటీస్తో బాధపడుతున్న ఆయనకు ప్రస్తుతం ఒకే కిడ్నీ పనిచేస్తోంది. వాజ్పేయి పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న వార్తల నేపథ్యంలో ఇవాళ ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎయిమ్స్కు వెళ్లారు. వాజ్పేయి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నిన్న సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిమ్స్ సందర్శించారు. దాదాపు 50 నిమిషాల పాటు అక్కడ గడిపిన ఆయన అటల్జీ ఆరోగ్య పరిస్థితి, ఆయనకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా ఎయిమ్స్కు వెళ్లి డాక్టర్లతో మాట్లాడారు. వాజ్పేయి హెల్త్ కండిషన్ సీరియస్గా ఉండడంతో బీజేపీ ఇప్పటికే తన అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుంది. విజయవాడలో బీజేపీ ఆఫీస్ శంకుస్థాపనను వాయిదా వేశారు. మరోవైపు వాజ్పేయి ఆరోగ్యం విషమించిందని తెలియడంతో బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇటు నిన్న డాక్టర్స్ విడుదల చేసిన బులెటిన్లో అంటే వాజ్పేయి ఆరోగ్యం మరింత క్షీణించింది అని చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, డాక్టర్లు ఏమంటున్నారు? రఘు, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆరోగ్యం ఇంకా విషమకరంగానే ఉందని కూడా వైద్యులు ఇప్పటికే స్పష్టం చేశారు. మరి కొద్దిసేపట్లో మరొక హెల్త్ బులెటిన్ కూడా ప్రకటించనున్నారని కూడా అంతర్గత సమాచారం వస్తోంది. అంతేకాకుండా తాను రాత్రి 10:30కి ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తన కిడ్నీలతో పాటు ఊపిరితిత్తుల్లో కూడా ఇన్ఫెక్షన్ సోకింది. 24 గంటల నుంచి కూడా తన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని కూడా తాను వైద్యులు కూడా ప్రకటించిన నేపథ్యంలో నిన్న సాయంత్రం కూడా దాదాపు 50 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎయిమ్స్ కు వెళ్లి తన ఆరోగ్య పరిస్థితి పైన వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎంత ఇబ్బంది అయినా సరే తనను కాపాడాలని కూడా వైద్యులకు సూచించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మరి కొద్దిసేపట్లో తన ఆరోగ్యానికి సంబంధించి మరొక హెల్త్ బులెటిన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. గత 9 వారాల నుంచి కూడా ఎయిమ్స్ లోనే తాను చికిత్స పొందుతున్నారు. తనకు సంబంధించిన 2 కిడ్నీలో 1 కిడ్నీ పనిచేస్తుందని కూడా వైద్యులు ఇప్పటికే సూచించిన నేపథ్యం. గత 10 సంవత్సరాలుగా తను మంచంపైనే ఉండుంటారు. పూర్తిగా తన కిడ్నీలో 2 కిడ్నీలో 1 కిడ్నీ పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి కూడా పూర్తిగా తగ్గిందని కూడా వైద్యులు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. వెంటిలేటర్ ద్వారా తనకు కృత్రిమ శ్వాస అందిస్తున్నామని కూడా వైద్యులు చెప్పిన నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. బీజేపీ శ్రేణులు కూడా తమ అధికారిక కార్యక్రమాలన్నింటినీ కూడా ఇప్పటికే రద్దు చేసుకుంది. అటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి సంబంధించిన నూతన కార్యాలయానికి సంబంధించిన శంకుస్థాపన జరగాల్సి ఉండగా వాజ్పేయి ఆరోగ్య వార్త విన్న నేపథ్యంలో తన ఆరోగ్య అధికారిక కార్యక్రమాలన్నింటినీ కూడా దాన్ని కూడా రద్దు చేసుకున్నారు. హైదరాబాద్ లో రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు సంబంధించి ఈ రోజు సాయంత్రం తాను రాష్ట్రపతి పదవి చేపట్టిన 7 పూర్తవడంతో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ఈ రోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. తాను కూడా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని పూర్తిగా ఢిల్లీకే పరిమితమైన పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జాతీయ నాయకులతో పాటు రాష్ట్ర నేతలు కూడా అటు ఢిల్లీ బయటపడుతున్నారు. వాజ్పేయికి ఏ విధంగా ఉందన్న శ్రేణుల్లో కూడా బీజేపీ శ్రేణుల్లో కూడా పూర్తిగా ఆందోళనకరంగా వ్యక్తం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి కొద్దిసేపట్లో ఈ హెల్త్ బులెటిన్
కూడా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా తన ఆరోగ్యం అయితే పూర్తిగా క్షీణించిందని కూడా రాత్రి వైద్యులు కూడా చెప్పారు. మరి కొద్దిసేపట్లో హెల్త్ బులెటిన్ అయితే వచ్చే అవకాశం ఉంది రఘు. కిరణ్, మరోవైపు అటు భారత ప్రధానితో పాటు మిగతా నేతలందరూ కూడా పరామర్శించడానికి వెళ్తూ ఉన్నారు. సో వాళ్ళు ఎటువంటి స్టేటస్ వ్యక్తపరుస్తున్నారు వాజ్పేయి ఆరోగ్యానికి సంబంధించి? అయితే ఇప్పటికీ తన ఆరోగ్యానికి సంబంధించి ఇంకా విషమకరంగానే ఉంది, తన ఆరోగ్యం కూడా విషమంగానే ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఆ పూర్తిగా తన ఆరోగ్యానికి సంబంధించి ఎంత ఇబ్బంది అయినా సరే తనను కాపాడాలని కూడా, తన ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నా స్వాగతిస్తామని కూడా ఇప్పటికే వైద్యులకు నిన్న అటు కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా వైద్యులకు ఆ సమాచారం అందించారు. దాదాపు 50 నిమిషాల పాటు తన ఆరోగ్య పరిస్థితి పైన ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. తాను వాజ్పేయి దగ్గర కూడా వెళ్లి పరామర్శించడం జరిగింది. తాను ఆరోగ్యం ఇంకా క్షీణించిందని కూడా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇటు బీజేపీ శ్రేణుల్లో కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది రఘు. రైట్, అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లుగా చెప్తున్నారు డాక్టర్లు? అంటే నిన్న కిడ్నీ సమస్యకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు, మతిమరు పని కూడా మీరు అంటున్నారు. సో ఓవరాల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ప్రస్తుతం అక్కడ కనబడుతూ ఉన్నాయి? అంటే పూర్తిగా తనకు గత కొద్ది రోజులుగా రెండు కిడ్నీల్లో ఇన్ఫెక్షన్స్ ఒకడంతో దాంట్లో ఒక కిడ్నీ పనిచేస్తుంది. ఇబ్బంది పడుతున్నారని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కూడా సోకిందని కూడా చెప్తున్నారు. తన జ్ఞాపక శక్తి కూడా పూర్తిగా తగ్గింది. తాను లేచి నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 10 సంవత్సరాలుగా తనకు మంచం పైనే ఉంటున్నారు. అన్ని కాలకృత్యాలు కూడా మంచం పైనే జరుగుతున్నాయని కూడా అటు బీజేపీ శ్రేణులు కూడా అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పారు. వైద్యులు కూడా దీనిపైన ఒక హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. తన ఆరోగ్యానికి సంబంధించి హన్సరండ్ అంటే పూర్తిగా విషమించింది, పూర్తిగా తన ఆరోగ్యం ఇంకా క్షీణించిందని కూడా దిగజారిందని కూడా నిన్న విడుదల చేసినటువంటి హెల్త్ బులెటిన్ అయితే స్పష్టంగా పేర్కొన్నారు. 24 గంటల నుంచి తన ఆరోగ్యం ఇంకా విషమకరంగానే ఉంది, పూర్తిగా తన ఆరోగ్యం ఇంకా క్షీణించింది. వెంటిలేటర్ ద్వారా తనకు కృత్రిమ శ్వాస అందిస్తున్నాము, ఏ క్షణమైనా ఏ వార్త అయినా రావచ్చు అన్న ఒక అంతర్గత సమాచారం అయితే వినబడుతుంది. తన ఆరోగ్యానికి సంబంధించి తనను పూర్తి స్థాయిలో కాపాడే ప్రయత్నం చేస్తున్నామని కూడా వైద్యులు ఇప్పటికే స్పష్టం చేశారు రఘు. కిరణ్, మరోవైపు అంటే భారత మాజీ ప్రధాని, మరోవైపు ఇటు బీజేపీ అగ్రనేత వాజ్పేయి, సో ఎంతోమంది అభిమానులు ఉన్నారు దేశవ్యాప్తంగా. సో అభిమానులు అంటే ప్రస్తుతం వాళ్ళు ఇటు ఆరోగ్యం మెరుగుపడాలంటూ కూడా పూజలు చేస్తున్నారు. సో వాళ్ళ పరిస్థితి, మానసిక స్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా? అంటే కొంత బీజేపీ శ్రేణుల్లో తనకు విడదీరాని బంధం ఉంది. వాజ్పేయితో 3 సార్లు ప్రధానిగా పోటీ చేశారు. ఒకసారి ప్రధాని అయిన తర్వాత 13 రోజులకే పరిమితం అయ్యారు. మళ్ళీ తర్వాత కూడా ప్రధాని అయిన తర్వాత 13 రోజులకే పరిమితం అయ్యారు. పూర్తిగా 2004లో పూర్తి స్థాయిలో ప్రధానిగా తన పదవిని కాపాడుకుంటూ అటు బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంలో కానీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కానీ మాజీ ప్రధానిగా ఉన్నటువంటి ఇప్పుడు వాజ్పేయి తన ఒక కవిగా కూడా చెప్పుకోవచ్చు. తన వాక్చాతుర్యంతో ప్రజలను కూడా ఆకట్టుకునే సత్తా ఉన్నటువంటి వాజ్పేయి ఇలాంటి వార్త ఈ విషమకరంగా ఉందని తెలిసిన వార్త నేపథ్యంలో బీజేపీ శ్రేణులు కూడా పూర్తి పెద్ద ఎత్తున పూజలు కూడా నిర్వహిస్తున్నారు, ప్రార్థనలు కూడా చేస్తున్నారు. తన ఆరోగ్యం మెరుగుపడాలి, తాను మళ్ళీ లేచి తిరగాలని కూడా కొంతమంది ఇప్పటికే బీజేపీ శ్రేణులంతా కూడా పూర్తి స్థాయిలో తనకు సంబంధించి పూజలు కూడా నిర్వహిస్తున్నారు, తన ఆరోగ్యం బాగుపడాలని కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్. మరిన్ని అప్డేట్స్, చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టేట్ టు భారత్ టుడే.